కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారు. విచారణ ప్రక్రియ శిక్షగా మారింది సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలు. నిజంగా గతంలో ఒక 20 ఏళ్ల కిందికి పోతే ఒక గ్రామంలో, ఆ గ్రామానికి సంబంధించి ఒక 1000 జనాభా ఉన్నటువంటి గ్రామంలో, అక్కడ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే, దంపతుల మధ్య జరిగేటువంటి కుటుంబ కొట్లాటల నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అన్నదమ్ముల మధ్యనో లేకపోతే పాలనల మధ్య జరిగేటువంటి భూముల వ్యవహారంలో జరిగేటువంటి కొట్లాటలతో సహా పెద్దదేదో చాలా పెద్ద కొట్లాట అయితే తప్ప, ఏడాదికో 2 ఏళ్ళకో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ ముఖం చూడనటువంటి సందర్భాలు, పండగలకు పబ్బాలకు పెద్ద పెద్ద అంశాలకు సంబంధించి ఒకటో 2 రాజకీయ పార్టీల కక్షలు కార్పణ్యాలు పెరిగిన తర్వాత మాత్రమే పోలీసుల యొక్క ప్రభావం పెరిగింది. అవి కూడా కేసుల దాకా పోకుండా గ్రామాల్లోనే వాటికి సంబంధించినవి జరిగిపోయేది. ఇవాళ చిన్నది భార్య భర్త కొట్లాడుకుంటారు, పొద్దుగాల పోతారు, కేసు వేస్తారు, ఆ కేసు ఏండ్లకేండ్లు ఉండిపోతుంది. అక్కడి నుంచి మొదలు పెడితే అన్నదమ్ముల మధ్యన కొట్లాట అవుతుంది, భూముల కోసం పోతారు, కోర్టులో కేసు వేస్తారు, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ప్రతిదీ ప్రతి గ్రామంలో ఇవాళ వందలాది కేసులు ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి? ఒకప్పుడు అయితే ఇక్కడ నష్టం జరగడం లేదా? ఒకప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు సరే పెద్ద మనుషులంతా తీర్మానం చేస్తే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అట్లా ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యేటువంటి వాళ్ళు, ఎవరో ఒకరు దానికి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ గొడవలు ఎందుకు అనుకునేటువంటి వాళ్ళు, గ్రామంలో కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి అనేటువంటి పద్ధతితోటి చిన్న చిన్న గొడవలకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి ఏదో కేసు, రాజకీయపరమైనటువంటి ఏదో కేసు, ప్రతి దానికి కేసు పెట్టడము, ఈ తాగించడము లేకపోతే అవతల వాళ్ళతో ఏదైనా కేసులు పెట్టించడం, ఇట్లాంటి ప్రక్రియ గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయినాయి. ఆఖరికి భార్యాభర్తల పంచాయతీలు కూడా కేసులు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పెళ్లి చేసుకునేటప్పుడు కోర్టులు పోలీసుల దగ్గరకు పోయి మనం పెళ్లి చేసుకోవట్లేదు కదా. గ్రామాల్లో 2 కుటుంబాల మధ్యన ఒప్పందం జరిగి పెళ్లి చేసుకున్నప్పుడు, ఒకవేళ విడిపోయేటప్పుడు కొట్లాటలు అయితే 2 కుటుంబాల మధ్యన చర్చ జరిగి పోయేది. 4 పెద్ద మనుషులు ఇంట్లో ఆ కుటుంబం నుంచి ఈ కుటుంబం నుంచి 4 కలిసి కూర్చుంటే అయితే వాళ్ళ మధ్యన అడ్జస్ట్మెంట్ అయ్యేది, లేకపోతే విడిపోయేటోళ్ళు విడిపికాయమని రాసుకుంటోళ్ళు, ఆ తర్వాత ఏ గొడవ లేకుండా మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఇవాళైతే గ్రామాలలో ప్రతి చోట విచ్చలవిడితనం పెరిగిపోయి, మందు ఈ తాగడము, ఈ రాజకీయ కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయిన తర్వాత పెరిగినాయి. కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారు. కోర్టుల చుట్టూ తిరిగి పోలీస్ వాళ్ళకు లంచాలు ఇచ్చి, కోర్టులకు అక్కడికి వెళ్ళి వాటికి ఖర్చులు పెట్టుకొని ఆ ఖర్చుల కోసమే తిరగాల్సి వస్తుంది. ఇద్దరు 2 వర్గాలు అట్లనే ముండికేస్తున్నాయి. అవును, ఎంత దూరం అయితే అంత దూరం పోతాం, ఎన్నెన్నైనా తిరుగుతాం అనేటువంటి దగ్గరికి వెళ్తున్నారు తప్ప ఇంకేమీ లేనటువంటి పరిస్థితి. దేశంలో కోట్ల సంఖ్యలో పెండింగ్లో ఎందుకు వెళ్తున్నాయి? అసలు పోలీస్ స్టేషన్లకు కోర్టులకు ఈ కేసులు పోకపోతేనే బెటర్ కదా. స్థానికంగా ఉండేటువంటి అనేకమైనటువంటి కోర్టులు అక్కడ ఉండేటువంటి దాంట్లో అంబుడ్స్మన్ ఇంకేదో పెట్టుకొని, మీడియేషన్ లాగా ఏదో పెట్టుకొని కేసులో కోర్టులు అన్నీ రాజీకి వచ్చేసి కేసులకు సంబంధించినటువంటి అంశాలు పోతే క్లియర్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది కదా. ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసుల కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేశంలో ప్రజలకు విసుగొచ్చి చివరికి మళ్ళీ ఏమైందంటే ఇదంతా కాదు, ఈ కేసులు పోలీస్ స్టేషన్లు వద్దరని ఆయన, మళ్ళీ మనం గతంలో లాగానే ఊర్లలోనే 10 మందిని కలిసి ఉందామనేటువంటి మాటకు వచ్చేదాకా అట్లనే ఉంటుంది. ఈ ఏది అనవసరమైనటువంటి డబ్బంతా చేరిపోవడంతో నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను ఉండను, అంటే పైసలు ఎక్కువైపోయి కూడా ఒక కారణమైపోయింది, నేను ఏదంటే అంత దూరం పోతా, నేను ఖర్చు పెడతా, వ్యక్తిగతమైనటువంటి కక్షలు కార్పణ్యాలు. ఒకప్పుడు గుడి ఉంటే ఆ గుడి దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరు మాట్లాడుకొని అది ఎవరో ఒకరు పెద్దమని చెప్పిన దాన్ని మనుషులు మారేటోళ్ళు. ఇప్పుడు ఇవాళ కొత్తగా కౌన్సిలింగ్ సెంటర్ అని వచ్చినాయి, ఈ కౌన్సిలింగ్ సెంటర్లు అవసరమే లేకుండా గ్రామాల్లోనే జరిగిపోయేటి అవన్నీ. ఒకప్పుడు ఊర్లో అందరూ మనుషులు కలిసి ఉండేటువంటి వాళ్ళు, ఏదో ఒక వారము గుళ్ళో పూజలతోటో భజనలతోటో అందరూ కలిసి ఉండేటువంటి వాళ్ళు, ఏది లేదు. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉండి, ఎవరింట్లో వాళ్ళు టీవీ చూసి, ఎవరు ఇప్పుడు కలిసి ఉన్న ఎవరిని ఫోన్ వాడు చూసి కొట్లాటలు అయిపోయి ఇట్లా ఇష్టమన్నట్టుగా ఉచిత డబ్బులు, ఆ డబ్బులు ఎవరి దగ్గర పెడతారు, డబ్బులు పెరిగిపోయి తాగుడు తినుడు పెరిగిపోయిన తర్వాత ఈ కోట్ల చుట్టూ పెరిగి ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారే వ్యాఖ్యలు చేశారు, ప్రజలకు విసుగు వస్తుంది, కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నామనేటువంటి మాట నిజమది. ఆ విచారణ ప్రక్రియ కూడా ఎన్ని రోజుల విచారణ అవుతుంది? ఒక్కొక్క కేసు 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు కేసు నడిచిన తర్వాత ఇంకేముంటుంది? ఒక్కొక్క కేసు రాజకీయ కేసులు కూడా చూడాలి. జగన్ మీద ఒక కేసు పెట్టారనుకుందాం, 2009లో 10లో ఒక కేసు పెడితే 2024 13 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు ఏ లేయర్ స్కామో ఏ స్కామో ఎప్పుడో పెట్టారు, 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి స్టేలు పెట్టుకునే ఉంటున్నారు. ఎన్ని రోజులు ఇదంతా?
ఒక్కొక్క కేసు ఎందుకు పెడతారో తెలియదు. ఏదో ఒకటి దొరికింది కదా, ఒక రాసేయాలి, చిట్టి ముక్క రాసేయాలి, పోలీస్ స్టేషన్లో పోవాలి, కేసు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. అవతలలో ఇబ్బంది పెడితే మనకు బాగా సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, అంతే. 1000 మంది ఉండేటువంటి ఊర్లలో ఒకళ్ళు ఇద్దరు రెండు మూడు కుటుంబాలు 5-6 అంటే ఓ 10% కూడా కొట్లాటలు కాకపోతుండే. ఓ 10% అయ్యేటువంటి కొట్లాటల్లో అందులో సగానికి సగం ఊర్లలోనే మొత్తం అక్కడే చర్చల ద్వారా సఫలమైపోయేది. ఇగో ఇట్లా ఒక్కొక్క కేసు పోలీస్ స్టేషన్లకు పోయి శిక్ష అనుభవించేదానికంటే కోర్టుల చుట్టూ తిరిగి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేదే పెద్ద శిక్ష నిజానికి. గ్రామాల్లో ఉండేటోళ్ళైతే రోజువారీ కూలీలు చేసుకుంటోళ్ళైతే కోర్టుల చుట్టూ పోలీసు వాళ్ళ చుట్టూ తిరగడమే పెద్ద శిక్ష, అదే పెద్ద శిక్ష. అందుకే ఈ లంచాలు పెరిగిపోయినాయి, ఈ వీళ్లకు వాళ్లకు అన్ని ఇదే జరుగుతున్నాయి దానికి సంబంధించి.